శివాలయంలో కొట్టిన కొబ్బరికాయను ఇంటికి తీసుకువెళ్ళవచ్చా? ఒకవేళ తీసుకువెళ్తే ఏమవుతుంది? పూర్తి సమాచారం తెలియాలంటే మనకు చండీశ్వరుడు గురించి తెలియాలి. ఇది తెలుసుకుంటే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. చాలామంది శివాలయంలో కొట్టిన కొబ్బరికాయను ఇంటికి తీసుకువెళ్ళకూడదని శివాలయం గోడల మీద పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా చేయడం సరైందో కాదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం శివాలయంలో చండీశ్వరుని చూస్తూ ఉంటాం, కానీ ఆయన ఎవరో చాలామందికి తెలియదు. ఆయన వృత్తాంతమే ఇది. అదేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం చిదంబర క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు విచారశర్మ అనే కొడుకు ఉండేవాడు. విచారశర్మ వేదం నేర్చుకున్నాడు. ఆయన వేదాన్ని చక్కగా చదివేవాడు. విచారశర్మ గోవులను దేవతలుగా నమ్మేవాడు. ఒకరోజు ఆవుళ్ళు కాసే పాలేరు ఆవుళ్ళు కొడుతూ తీసుకువెళ్తూ ఉన్నాడు. అది చూసిన విచారశర్మ ఎంతో బాధపడ్డాడు. విచారశర్మ ఆ ఆవుల పాలేరుతో ఇలా అన్నాడు, నువ్వు గోవులను కొట్టకు, నేనే రేపటి నుండి ఆ ఆవులను కాస్తాను అని చెప్పాడు. విచారశర్మ బ్రాహ్మణుడు, పైగా బ్రహ్మచారి, వేదం చదువుకున్నవాడు. ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో వాళ్ళందరూ ఆ ఆవుల వెనక విచారశర్మను పంపించారు. ఆ బ్రాహ్మణ బాలుడు వేద మంత్రాలను చదువుతూ వాటిని సాకుతూ జాగ్రత్తగా కాపాడుతూ ఉండేవాడు. వేదంలో కొన్ని కొన్ని మంత్రాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి. ఆవులను రక్షించడానికి ఆ మంత్రాలను చదువుతూ వాటిని కాపాడుతూ ఉండేవాడు. అలా ఆవులను కాపాడుతూ ఉండడంతో ఆవులు ఎంతో సంతోషించి విచారశర్మ కూర్చున్న చోటకు వచ్చి అతను మంచినీళ్లు తాగడానికి తెచ్చుకున్న కుండలో పాలు నింపుతూ ఉండేవి. అంతేకాదు, నిత్యం ఇచ్చే పాలు కన్నా అధికంగా ఇంటి దగ్గర ఇచ్చేవి. ఇక ఆ బ్రాహ్మణుడు ఎలాగూ మంచినీటి కుండలో పాలు నిండుతున్నాయి కదా, ఊరికే కూర్చోవడం ఎందుకు అని ఆవుల నింపిన పాలతో శివాభిషేకం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. రుద్రం చదవడం కన్నా గొప్పది ఈ సృష్టిలో మరొకటి లేదు. రుద్రాధ్యాయం ఎంతో గొప్పది. అది చదివితే సకల పాపాలు పటాపంచలవుతాయి. అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఆ పాలను అభిషేకం చేస్తూ ఉండేవాడు. ఇలా చేస్తూ ఉండగా ఒకరోజు అటుగా వెళ్తున్న గ్రామంలోనే ఒక వ్యక్తి ఇలా పాలతో అభిషేకం చేయడం చూసి, అయ్యో, పాలనటిని ఇసుకలో పోస్తున్నాడే, ఇలా చేస్తే ఇంటి దగ్గర ఆవులు పాలు ఎలా ఇస్తాయని ఇది వెళ్ళి విచారశర్మ తండ్రి దగ్గర చెప్పాడు. తండ్రి అయిన యజ్ఞదత్తుడికి ఎంతో కోపం వచ్చింది. నేను రేపు వెళ్ళి చూస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని అన్నాడు. అలా మర్నాడు పొద్దున్న కంటే ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టు ఎక్కి కూర్చున్నాడు. పూర్వకాలంలో క్రూర మృగాలు ఎక్కువ, అందుకే గొడ్డలి కూడా తనతో తెచ్చుకుని చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇక కొడుకు ఆవులను తోలుకుని ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆవులను అక్కడే విడిచి విచారశర్మ ఇసుకతో శివలింగం చేశాడు. తర్వాత ఆవులు తమంతట తాము విడిచిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. అతను ఎంతో భక్తి పారవస్యంతో పరవశించిపోతూ ఇసుకతో చేసిన శివలింగానికి అభిషేకం చేస్తున్నాడు. తండ్రి ఇదంతా చూసి, అవును, గ్రామస్తులు చెప్పింది నిజమే, వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి విచారశర్మ భుజాల మీద కొట్టాడు. తండ్రి కొట్టిన భక్తి పారవస్యంలో ఉన్న అతనికి ఏమీ అనిపించలేదు. అభిషేకం చేస్తూనే ఉన్నాడు. కోపంతో ఊగిపోతున్న తండ్రి అక్కడ ఇసుకతో నిర్మించిన శివలింగాన్ని కాలితో తన్నాడు. అలా తన్నగానే శివలింగం చిన్నా భిన్నమైపోయింది. అప్పుడు విచారశర్మ కళ్ళు తెరిచి చూడగా శివలింగం చిన్నా భిన్నమైపోయింది. వెంటనే కోపం వచ్చింది అతనికి. తండ్రి అని కూడా చూడకుండా తండ్రి దగ్గర గొడ్డలు తీసుకుని రెండు కాళ్ళు నరికివేశాడు. వెంటనే తండ్రి కాళ్ళు తెగిపోయి కింద పడిపోయాడు. నెత్తుడిదారులు కారిపోతున్నాయి. శివలింగం తన్నినందుకు నీవు ఈ శిక్షను అనుభవించాల్సిందే అని అన్నాడు తండ్రితో. కొంత సమయానికి తండ్రి చనిపోయాడు. తండ్రి మరణించగానే అక్కడ చిన్నా భిన్నమైన ఇసుకతో చేసిన శివలింగం నుండి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు. నాయనా, ఎంత భక్తితో మమ్మల్ని ఆరాధిస్తున్నావు, అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా కాళ్ళు రెండూ నరికివేశావు. మానవ జన్మ ఎత్తి తపస్సు చేయకపోయినా నీకు వరమిస్తున్నాను. ఈరోజు నుండి నీవు మా కుటుంబంలో ఐదోవాడివి. నేను
పార్వతి గణపతి సుబ్రహ్మణ్యుడి తర్వాత ఐదవ స్థానం చండీశ్వరుడిదే. ఇక నుండి నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు అని పరమేశ్వరుడు పలికి పార్వతీదేవితో ఇలా అన్నాడు. పార్వతీ, నేను ఈరోజు చండీశ్వరుడికి ఒక వరమిస్తున్నాను. నీవు నాకు అన్నం పెడతావు కదా, నేను తినగా మిగిలిన దాన్ని ఈ చండీశ్వరుడు తింటాడు, వేరొకరు తినకూడదు అన్నాడు. కాబట్టి చండీశ్వరుడికి మహాశివుడు అంతటి వరమిచ్చాడు. లోకంలో వివాహమైతే భర్త భోజనం చేసి విడిచిపెట్టిన దాన్ని భార్య భాగము అంటారు. భార్యకు దాన్ని తినే అధికారముంటుంది. దానిని ఎవరు పడితే వారు తినకూడదు. భార్య ఒక్కదానికి ఆ అధికారముంటుంది. అంతటి పత్ని భాగాన్ని శంకరుడు చండీశ్వరుడికి అనుగ్రహించాడు. శివాలయంలో ఎప్పుడూ కూడా చండీశ్వరుడు ఉత్తరముఖంగా కూర్చుని మహాశివుణ్ణి ధ్యానం చేస్తూ కూర్చుని ఉంటాడు. ఎప్పుడూ కూడా కళ్ళు మూసుకుని ఉంటాడు. ఆయనకు పిలిస్తే కోపమొస్తుంది. ఈ విషయం తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయను ఇంటికి తీసుకువెళ్లకూడదని గోడ మీద పెట్టి వెళ్లిపోతూ ఉంటారు. ప్రసాద తిరస్కారం మహాదోషం. అలా శివాలయం గోడల మీద వదిలి వెళ్లకూడదు. శాస్త్ర ప్రకారం చండీశ్వరుడి దగ్గరకు వెళ్ళగాని చిన్న చిటిక వెయ్యాలి. అందుకే ఆయనకు చిటికల చండీశ్వరుడు అనే పేరు కూడా ఉంది. అలా చిన్నగా చిటిక వేస్తే జ్ఞానంలో ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు. ఓహో, స్వామిని ఆరాధించావా, ప్రసాదం తీసుకున్నావా, సరే అయితే తీసుకువెళ్ళు అంటాడు. ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్తి అధికారం ఉంటుంది. దాన్ని మీరు ఇంటికి తీసుకువెళ్ళవచ్చు. లోపల మహాశివుడికి ఒక ముక్క ఉండిపోతుంది, అది చండీశ్వరుడికి వెళ్ళిపోతుంది. కాబట్టి శివాలయంలో ప్రసాదాన్ని అలా గోడ మీద విడిచి వెళ్తే మీ కోరిక నెరవేరదు. అదేవిధంగా చండీశ్వరుడికి కొంతమంది చప్పట్లు కొడతారు, కానీ అలా చప్పట్లు కొట్టకూడదు. కేవలం చిన్న చిటికను మాత్రమే వెయ్యాలి. కాబట్టి చండీశ్వరుడికి ఆ మహాశివుడు తన కుటుంబంలో ఐదవ స్థానం ఇచ్చాడు. అంతటి పరమభక్తుడు చండీశ్వరుడు. ఓం నమ శివాయ.